ఏపీలో ఇప్పుడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓవైపు చంద్రబాబు కూడా ఏపీకి వచ్చేసారు. ఆయన ఉండవల్లిలో ఉంటున్నారు. మహానాడు కూడా జూమ్ యాప్ ద్వారా జరుపుతున్నారు. పార్టీకి జోష్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉంది. డి అంటే డి అంటోంది. వైసీపీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్కి తెరతీసిందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వివిధ కారణాల వల్ల టీడీపీకి దూరంగా ఉన్నారు. వారికి తోడుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు సైకిల్ దిగిపోతే తెలుగుదేశం అధినేత బాబుకు ప్రతిపక్ష నాయకుడి పదవి పోతుంది. జూన్ లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని టాక్. ఆ సమావేశాల నాటికి బాబుని ఉత్త ఎమ్మెల్యేగానే ఉంచాలని వైసీపీ వ్యూహం రచిస్తోందని అంటున్నారు. దానికోసం మళ్లీ వేట మొదలైంది. ఒక సమాచారం మేరకు కనీసం అరడజన్ మంది దాకా టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్తారని చెప్తున్నారు. వీరంతా వైసీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా అసెంబ్లీలో ప్రత్యేక గ్రూప్ గా ఉంటారు. దాంతో వారి సభ్యత్వానికి ముప్పురాదు. అదే సమయంలో చంద్రబాబుకు దూరంగా ఉండడం వల్ల టీడీపీ బలం తగ్గిపోతుంది. అసెంబ్లీలో విపక్ష హోదా పోతుంది. ఇలా చేతికి మట్టి అంటని పక్కా ప్లాన్ ని వైసీపీ అమలు చేస్తోందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎమ్మెల్యేలంతా వైసీపీకి మద్దతు ప్రకటించేది ఈ నెల 30వ తేదీ అంటున్నారు. ఆ రోజు ముహూర్తంగా ఎంచుకున్నారని చెప్తున్నారు. ఆ రోజున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 7 ఏళ్లవుతుంది. దాంతో అదే రోజులో సైకిల్ దిగుతారని అంటున్నారు. చూడాలి మరి, ఏదేమైనా ఏపీ రాజకీయాలు కీలకమైన మలుపు తిరగబోతాయని అంటున్నారు. అదే జరుగుతుందా? ఒకవేళ అదే కనుక జరిగితే చంద్రబాబు పరిస్థితి ఏంటి అనేదే ఆసక్తిగా మారింది. ఇన్ని రోజులు బాబుకు జేజేలు కొడుతూ ఉన్న నేతలు సైతం నేడు వైసీపీలోకి దూకితే చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అవటం ఖాయమని అంటున్నారు. చూడాలి ఆ రోజు ఏం జరుగుతుందో మరి. అయితే ఇకపోతే జగన్ 7 ఏళ్ల పాలన సందర్భంగా మేధోమదనం పేరుతో సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో జగన్ పాలనలో విద్యారంగం ఎలా ఉందన్న విషయంపై తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష చూస్తే జగన్ పాలనలో విద్యారంగం సమూలంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోందని చెప్పక తప్పదు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సైతం చక్కటి విద్య అందాలనే ఆశయంతో పనిచేస్తున్న జగన్ సర్కార్ ఆ దిశగా తొలి 7 ఏళ్లలో చక్కటి అడుగులు వేసింది. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చబోతున్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 47,656 ప్రభుత్వ స్కూళ్లు కాలేజీలు ఉన్నాయి. మొదటి విడతలో 15,715 ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి పాఠశాలల్లోనూ ఫర్నిచర్ టాయిలెట్లు ఉండాలి. 80 లక్షల మంది పిల్లలకు లాభం చేకూరేలా ఈ జనవరిలో అమ్మ ఒడి ప్రారంభించారు. 43 లక్షల మంది తల్లులకు 6,350 కోట్లను నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. అంతేకాదు, బడికి వచ్చే పిల్లల కోసం జగనన్న గోరుముద్ద పథకం అమలు చేస్తున్నారు. పిల్లల కోసం రుచికరమైన మెను తయారు చేశారు. ఇకపై పాఠశాలలు తెరిచిన తొలి రోజే జగనన్న విద్యా కానుక అందచేస్తారు. ఇక ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చే 7 ఏళ్ల నుంచి అమలు చేయబోతున్నారు. మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో జగన్ సర్కార్ విప్లవం తీసుకొచ్చినట్టే చెప్పాలి. అంతేకాదు, దీనికోసం 1,000 కోట్లు ఖర్చవుతున్నా లెక్క చేయటం లేదని, ఇదంతా మన పిల్లల భవిష్యత్తుపై పెడుతున్న పెట్టుబడిగా జగన్ చెప్పారంటే విద్యారంగం ప్రక్షాళనపై జగన్ సర్కార్కు ఉన్న చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. జగన్ గారు మొదట్లో చెప్పిన మాదిరి ఆయన పాలన చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్నారు. అందుకే నేడు ఆయనకు అంతటి ప్రజాబలం ఉంది అనడంలో అస్సలు సందేహమే లేదు. ఏదేమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.